1996 మే 9th రిలీజ్ అయిన భారతీయుడు చిత్రం భారత చలన చిత్ర చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించింది. శంకర్ దర్శకత్వ ప్రతిభ, కమల్ హాసన్ నట విశ్వరూపం కలగలిసి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాయి. ప్రేక్షకుల అఖండ ఆదరణతో పాటు అవార్డుల పంటను పండించింది భారతీయుడు చిత్రం. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా భారత ప్రభుత్వ అవార్డుని పొందాడు కమల్. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ లో కూడా నేషనల్ అవార్డ్స్ ని సాధించింది భారతీయుడు మూవీ. హిందీలో ఇండియన్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆర్మీలో సేనాధిపతిగా, స్వాతంత్ర్య పోరాట యోధునిగా కమల్ నటన ప్రశంసలు అందుకుంది. లంచగొండితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన భారతీయుడికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. లంచం ఇవ్వటానికి వ్యతిరేకిస్తూ కూతుర్ని పోగొట్టుకున్న తండ్రిగా, లంచం ఇవ్వజూపిన కొడుకుని హతమార్చిన నీతిమంతుడిగా భారతీయుడిని అద్భుతంగా రూపొందించాడు శంకర్. ఇన్నేళ్లకు భారతీయుడు సీక్వెల్ నిర్మాణం ప్రారంభమవుతుండటంతో భారత సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అనివార్య కారణాల వల్ల ఇండియన్ 2 నిర్మాణం ఆగిపోయింది. తన తర్వాత చిత్రాన్ని రామ్ చరణ్ తో శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు శంకర్. మళ్లీ ఇన్నాళ్లకు సినీ ప్రియులకు తీపి కబురు అందింది. ఇండియన్ 2 షూటింగ్ రీస్టార్ట్ కి రెడీ అవుతున్నారు యూనిట్. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని 2023 సమ్మర్ స్పెషల్ గా రానున్నాడు ఇండియన్ 2.